మన హితుడు పోస్టర్ లాంచ్ జరగబోతుంది. పోస్టర్ ని మనం చూడబోతున్నాం. జగపతి బాబు గారిని కొత్త లుక్ లో మనం చూడబోతున్నాం. అసలు సో నిజంగా కొత్త కోణం అని చెప్పుకోవాలి జగపతి బాబు గారిలో. పోతుంది అసలు దీని మూవీ ఉద్దేశం ఏంటి? నిజం చేసే ఫలితంగా ఈ హితుడు చిత్రాన్ని నిర్మించాను. ఇది సాహసోపేతమైన ప్రయత్నం. దీనికి ప్రముఖ హీరో జగపతి బాబు గారు లీడ్గా యాక్ట్ చేశారు. మిగతా వివరాలన్నీ మీకు తెలిసినవే. యువ దర్శకుడు విప్లవ్ తన తొలి ప్రయత్నంతో ఎంతో అద్భుతంగా చిత్రీకరించాడు. ఇది సామాజికమైన ఒక అవసరాన్ని గుర్తు చేస్తూ తీసినటువంటి చిత్రం. ఇందులో మాటలు ఉన్నాయి కానీ ఇది మాటల చిత్రం కాదు. ఇందులో పాటలు ఉన్నాయి కానీ ఇది పాటల చిత్రం కాదు. ఇందులో దర్శకత్వ ప్రతిభ ఉంది కానీ కేవలం దర్శకత్వ ప్రతిభను చూపించడానికే తీసిన చిత్రం కాదు. ఇది కార్యాచరణకు సంబంధించిన చిత్రం. సమాజంలో జరగవలసిన కార్యం, ముఖ్యమైన కార్యం ఏదైతే ఉందో దాన్ని ప్రేరేపించుతూ తీసినటువంటి కథాంశం. మిగతా విశేషాలన్నీ ప్రేక్షక మహాశైలు తెర మీదే చూస్తారని విపరీతమైన ఆశాభావంతో ఈ చిత్రాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఈ సభకు విచ్చేసి మమ్మల్ని ఆనందింపజే ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను. మరి మెసేజ్ ఇవ్వాల్సిందిగా, బ్లెస్ చేయవలసిందిగా కోరుచున్నాం. సో ముందుగా మన టీడీపీ ఎంపీ డాక్టర్ శివప్రసాద్ గారే. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషాన్ని ఇచ్చే విషయం ఇది. 1990లో ఎస్వి మెడికల్ కాలేజ్ కాంపౌండ్ నుంచి మెడికల్ పట్టా తీసుకున్న నేను డైరెక్టర్ అయ్యాను. ఆ తర్వాత మళ్ళీ 25 సంవత్సరాలకి విప్లవ్ సేమ్ కాంపౌండ్ నుంచి వచ్చి డైరెక్టర్ అయ్యాడు. అబ్జర్వ్ చేశారు, కేఎస్వి గారు సమకాలీన కాలంలో గొప్ప రైటర్. ఆయన కేఎస్వి పేరుతోనే చాలా రాశారు. ఆయన కొడుక్కి విప్లవ్ అని పేరు పెట్టినప్పుడే మీరు అర్థం చేసుకోగలరు ఆయన నాకు స్నేహితుడు. ఆ స్నేహితుడి కుమారుడే విప్లవ్. ఈరోజు ఆ స్నేహితుడు నిర్మించినటువంటి హితుడు సినిమాకు నేను రావడం కూడా ఒక మంచి అదృష్టంగా భావిస్తూ, తిరుపతి నుంచి మంచి డైరెక్టర్స్ రావాలని నా కోరిక. అలాంటిది విప్లవ్ డెఫినెట్గా దాన్ని తీరుస్తాడని, ఆ కళ పండిస్తాడని, ఈ సినిమా చక్కగా ఉంటుందని హితుడని నేమ్ చేశాడంటేనే ఇది గొప్ప విషయంగా నేను భావిస్తూ ఉన్నాను. ఒక తండ్రి కొడుకు కోసం నిర్మించిన సినిమా ఇది. ఒక కొడుకు తండ్రి ఆశయాన్ని సఫలీకృతం చేయడానికి ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేసిన సినిమా ఇది. ఒక కమర్షియల్ సినిమా చేసుకోవచ్చు అతను, కానీ హితుడని టైటిల్ పెట్టాడంటే దీంట్లో ఏదో ఉంది. అందుకే వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. డెఫినెట్గా నేను చెప్తున్నాను విప్లవ్, నా మాట చాలా వరకు ఫలిస్తుందని నమ్మకం ఉంది. మంచి డైరెక్టర్ అవుతావు. ధైర్యాన్ని, కాన్ఫిడెన్స్ని, లెవెల్స్ని పెంచుకోవాలి. ఒక్కొక్కసారి అటు ఇటు ఉంటాయి, ఎన్నైనా జరుగుతాయి, బట్ డెఫినెట్లీ యూ విల్ ప్రూవ్ యువర్ సెల్ఫ్. కాబట్టి మరి మీరు డెఫినెట్గా మీరు మంచి విజయాన్ని సాధిస్తారని నమ్ముతూ ప్రసన్న కుమార్ గారిని
ఈ ఫంక్షన్ కు వచ్చినందుకు కేఎస్వి పిలిచినా నేను పిలిచినా ఒకటే కాబట్టి మీకు ధన్యవాదాలు తెలియతూ డైరెక్టర్ గారు నాకు ఒక సినిమా బాకీ ఉండారు ఎప్పుడు ఇస్తారో చెప్తే నేను ఈ మధ్య సినిమాలు చేయలేకపోతున్నాను ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్ వచ్చాయి సార్ సమైక్యాంధ్ర పోరాటం ఉండింది కాబట్టి చేయలేకపోయాము ఇప్పుడు కూడా చాలామంది అడుగుతున్నారు ఇంతకుముందు అడుగుతున్నారు నేను మూడు నెలలు డేట్లు ఇస్తే చేయలేను సార్ ఎందుకంటే నెక్స్ట్ మంత్ నా పరిస్థితి ఏంటో నాకు తెలియదు బట్ మంచి క్యారెక్టరు ఒకటి రెండు రోజుల్లో అయిపోయినా పర్వాలేదు లేదు రెండు మూడు రోజుల్లో పది పదహైదు సీన్లు తీసుకున్నా పర్వాలేదు నన్ను వదిలించేయాలి అట్లయితే చేయగలనని చెప్తాను ఈరోజు కూడా ఒకరు పది పిలిచారు ఈరోజు నేను ఇదే చెప్పాను సార్ నా ప్రాబ్లం ఇది మంచి నేను మంచి క్యారెక్టర్ చేయకపోతే మళ్ళీ ప్రజలు కూడా నన్ను కోప్పడతారు కాబట్టి మీరు మీరు వచ్చినందుకు మా దర్శకుణ్ణి మీరు ఆశీర్వదిస్తారని కోరుకుంటూ వచ్చిన పెద్దలు డైరెక్ట్గా పాత్రికేయ సోదరులతోనే నా జీవితం ప్రారంభమైంది ఇన్ఫర్మేషన్ మినిస్టర్గా మీరు ఈ పిల్లవాడిని ఆశీర్వదించి ప్రజల్లోకి తీసుకెళ్ళి అతనికి ఒక గుర్తింపుని వచ్చేట్టుగా చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను ఈ టైటిల్ నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే ఇవాళున్న పరిస్థితుల్లో ఒక్క మనిషికి ఒక హితుడు కూడా ఉంటాడా లేడా అనేది కొంచెం ఆశ్చర్యార్థకమైనటువంటి ప్రశ్న ఒక హితుడు ఒక సన్నిహితుడు సమాజానికి ఒక వ్యక్తికి చాలా అవసరమైన పార్ట్ అది సో ఆ టైటిల్ని నేను చాలా చాలా ఇష్టపడ్డాను హితుడు అనే పేరు విన్న వెంటనే అట్లాగే కేహెచ్వి గారు నాకు హితుడు నేను ఆయనకి హితుడిని తర్వాత శివప్రసాద్ గారు ఇక్కడ ఉన్నారు నేను సహాయ దర్శకుడిగా చేసే రోజుల్లో ఆయన ఒక మంచి వేషం వేశారు మా సినిమాలో నేను చాలా 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 ఆయన షాట్ చేస్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేస్తూ చేసేవాళ్ళం అన్నమాట ఆ సినిమా తర్వాత డేంజర్ అనే సినిమా ఒకటి చూసి ఆయనకు ఫోన్ చేశాను నేను మీకు ఖచ్చితంగా నేను ఒక చాలా మంచి వేషం మీతో వేయిస్తానండి అన్నాను అది ఇప్పటి వరకు నాకు కుదరలేదు ఖచ్చితంగా ఆయనతో ఒక మంచి వేషం వేయించే పని అయితే నేను తప్పకుండా చేస్తాను నా ఒక గమ్మత్తైన విషయం చెప్పారు ఆయన డాక్టరు నాకు తెలుసు ఆ విషయం డాక్టర్ బికెమ్ డైరెక్టర్ అట్ ది సేమ్ టైం విప్లవ్ కూడా డాక్టర్ టర్న్డ్ యాజ్ అ డైరెక్టర్ తప్పకుండా విప్లవ్ మంచి దర్శకుడు లిస్టులో చేరాలని ఈ సినిమా విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ప్రసాద్ గారు వచ్చి ఆయన తిరుపతి నుంచి రోజా గారిని తీసుకొస్తే రోజా గారు ఎక్కడికి వెళ్ళిందో మనకు తెలుసు సో ఆ రేంజ్లో ఇవాళ కేఎస్వి గారు ఫస్ట్ ప్రొడ్యూసర్గా అలాగే వాళ్ళ అబ్బాయి విప్లవ్ డైరెక్టర్గా ఆయన చేతుల మీదుగా పోస్టరు వాళ్ళు లాంచ్ చేశారంటే ఆ రోజా గారిని దాటి ఇంకెక్కడికో అంతకంటే ఎక్కువ సక్సెస్కి వెళ్తారు డెఫినెట్ దాంట్లో డౌట్ ఎక్కర్లేదు ఒక్కొక్కళ్ళు కనీసం ఒక 100 నుంచి 200 సార్లు చూసుంటారు దాంట్లో సుయోధనుడు రారాజు పాత్రలో ఎన్టీ రామారావు గారు అలాగే కర్ణుడు పాత్రలో ఎన్టీ రామారావు గారు హితుడా హితుడా అంటూ ఉంటారు అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఆ మిత్రబంధం ఆ హితుడా అన్న టైటిలు ఎంత పాపులర్ అనేది ప్రపంచం మొత్తానికి తెలుసు సో ఆ ప్రపంచం మొత్తానికి తెలిసిన హితుడు టైటిల్తో ఇవాళ వస్తున్నారు ఈ సినిమా అలాగే ఈ సినిమా కమర్షియల్ రెగ్యులర్ మాస్ మసాలా ఏదో రకరకాల పాటలు రకరకాల వాయిద్యాలతో బీభత్సంగా చేసి ఏదో చేయొచ్చు కానీ ఒక చక్కటి మంచి సినిమాతో ఆయన ఇందాక చెప్పారు 3 ముక్కల్లో చెప్పారు ఆయన సినిమా సారాంశం వాళ్ళ అబ్బాయి పేరు విప్లవం ఉంది సో తిరుపతి అనేది తిరుపతి నుంచి వచ్చే ఎవరికైనా ఒక సెంటిమెంటు అలాగే రాయలసీమ నుంచి ఇండస్ట్రీకి ఒక కేవీ రెడ్డి గారు ఒక హెచ్ఎం రెడ్డి గారు ఒక బిఎన్ రెడ్డి గారు రాయలసీమ నుంచి వచ్చి ఎంత మహానుభావులు ఎంత గొప్ప వాళ్ళు అయ్యారో ఇవాళకే మాయా బజార్ ఇండియాలో అత్యంత పాపులర్ సినిమాగా సిఎన్ఎన్ ఐబిఎన్ సర్వేలో 1గా వచ్చింది ఇవాళ కూడా పాపులర్ స్టార్గా ఎన్టీ రామారావు గారు వచ్చారంటే ఆ మాయా బజార్ అలాంటి కేవీ రెడ్డి గారు రాయలసీమ ప్రాంతం వస్తున్న విప్లవ్ ఆ రేంజ్కి మనస్ఫూర్తిగా ఎదగాలని ఈ సినిమా మంచి సూపర్ హిట్ అవ్వాలి అలాగే పైన సమర్పించి చూస్తే శంకర మధుమిరలై ఆయన అడుగుపెట్టింది బలరామకృష్ణులు అనే సినిమాతో అడుగుపెట్టాడు సోమబాబు గారు రాజశేఖర్ గారు దాంట్లో జగత్ బాబు పెద్ద హిట్ సో ఆయన ప్రోత్బలంతో సమర్పించి ప్రోత్బలంతో వీళ్ళంతా ఉన్నారు టెక్నీషియన్స్ చూసుకుంటే భరణీ కేదారన్ కెమెరా అద్భుతమైన కెమెరామెన్ అనంత శ్రీరామ్ అద్భుతమైన లిరిక్ రైటర్ సో అద్భుతమైన వాళ్ళ కోటి అంటే ఇవాళ ఏఆర్ రెహమాన్ ఒకప్పుడు కీబోర్డు ప్లేయర్గా దిలీప్ అని ఉన్న కీబోర్డు ప్లేయర్తో వర్క్ చేయించుకున్న కోటి గారు అద్భుతమైన అలో బ్రదర్ లాంటి పెద్ద హిట్ సినిమాలు ఉన్నాయి వీళ్ళందరూ కలిపి చేసిన గొప్ప సినిమా ఇది పెద్ద హిట్ అయ్యి కేఎస్వి గారు రైటర్ కమ్ ప్రొడ్యూసర్గా కంటిన్యూ సినిమాలు చేస్తారు విప్లవ్ పెద్ద డైరెక్టర్ అయ్యి మనస్ఫూర్తిగా ఇప్పుడు ఇవాళ శివప్రసాద్ గారి చేతుల మీదుగా అలాగే శివనాయసరారు ఆయన మామూలుడు కాదు సామాన్యుడు కాదు మనీ సినిమాని రామ్ గోపాల్ వర్మ గారికి మనీనిచ్చి ఆ మనీతో బాంబే దాకా పంపించిన
గొప్ప దర్శకుడు ఆయన ప్లస్ క్రాంతి కుమార్ గారి దగ్గర నుంచి వచ్చిన శివనాయస్రావు ఇంత మంది ఉండి వాళ్ళు ఈ సినిమాని చేసిన తర్వాత ఇళ్ళ స్థాయికి డెఫినెట్ గా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను విప్లవ్ ఒక రాజమౌళి ఒక వివి వినాయక్ ఆ రేంజ్ కి వెళ్ళాలని నేను బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ బెస్ట్ ఆఫ్ లక్ విప్లవ్ చేసిన వాళ్ళందరికీ నా హార్ట్ఫుల్ థ్యాంక్స్ హితుడు మూవీ హితుడు అంటే మేలు కోరేవాడు వెల్ విషర్ ఎప్పుడన్నా ఎవరన్నా ఒక రాంగ్ స్టెప్ వేస్తుంటే యు ఆర్ నాట్ డూయింగ్ రైట్ అని చెప్పి రైట్ స్టెప్ వేయించేవాడు లైఫ్లో ప్రతివాడికి అలాంటి వాడు చాలా అవసరం ఈ మూవీని అలా చేయడానికి చాలామంది హితులు ఉన్నారు మా ఫాదర్ అయి ఉండొచ్చు బట్ హి వాస్ ఆల్వేస్ మై గైడెన్స్ మై ఫోర్స్ శివప్రసాద్ గారు అందరికీ మీకు అందరికీ రాజకీయ నాయకులుగా తెలిసి ఉండొచ్చు కాలేజీలో మాకు ఆయన సీనియర్ నాటకాలు అవి వేసేవాళ్ళు ఇప్పుడు కూడా ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ ఫాదరు ఆయన మాట్లాడుకుంటూ మా జనరేషన్లో మేము నాటకాలు అవి వేసాం మీరేం చేస్తున్నారు అసలు పిల్లలు అంటున్నారు ఓకే ఏం చేస్తున్నామో చేస్తున్నాం ఇప్పుడు చిన్న ఆయన డైరెక్ట్ చేయాలని ఒకటి మాత్రం మిగిలిపోయింది ఒక ఆయన అన్నట్లు 4-5 డేస్ క్యారెక్టర్ పెట్టుకున్నాను కుదరలేదు అది అప్పట్లో నెక్స్ట్ ఐ విల్ డెఫినెట్ డూ దాట్ శివనాగేశ్వరరావు గారు నేను 5th క్లాస్లో అనుకుంటాను 4th 5th క్లాస్లో ఉన్నప్పుడు ఆయన మనీ రిలీజ్ అయింది ఒక 10+ టైమ్స్ చూసింటాను ఈరోజు ఆయన ఇక్కడికి వచ్చి నన్ను బ్లెస్ చేయడం అనేది ఇట్స్ వెరీ గుడ్ ఫర్ మీ ఇంకా స్టేజ్ వెనకలు అక్కడ ఉన్నారు వేమూరి సత్యం గారిని ఆయన నాకు ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా హితం చెప్పారో నాకు బాగా గుర్తుంది అట్ ద సేమ్ టైం బాబ్జీ గారని నాకు బాగా హితులు మూవీ ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు కొన్ని టెన్షన్స్ ఉంటాయి కొన్ని ఉంటాయి చాలా రకాల మిస్టేక్స్ చేస్తున్నప్పుడు జగదు గారు నిజంగా మూవీ చేస్తున్నప్పుడు టైటిల్ అనుకోలేదు రకరకాల టైటిల్స్ అనుకుంటున్నప్పుడు ఇది ఇలా చేస్తున్నావు కరెక్ట్ కాదు ఇలా చేయడం కరెక్ట్ కాదని సీనియర్ డైరెక్టర్స్ లైక్ బెనర్జీ సివిఎల్ గారు జగవద్ గారు వీళ్ళందరూ నాకు గైడ్ చేస్తున్నవాళ్ళు సో అదే ఓవరాల్గా మూవీ టైటిల్గా ఫామ్ అయ్యింది సో అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫర్ కమింగ్ హియర్ చేసినటువంటి అత్రేధ మహారాజులందరికీ అలాగే మీడియా సోదరులందరికీ కూడా హితుడు మూవీ సో మచ్ అలాగే హితుడు మూవీ త్వరగా మా ముందుకు రావాలని అందరం ఆడియన్స్ తరఫు నుంచి మా తరఫు నుంచి గారు త్వరగా మా హితుడిని మా ముందుకు తీసుకురావాలని ఈ వేదిక మీద అడుగుతున్నాను ఓకేనా అంతేకాకుండా జగపతి మూవీని ఇన్ అకేషన్స్లో లొకేషన్స్ అన్ని ఇంత బ్యూటిఫుల్గా చూపించినందుకు నిర్మాత గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి శివప్రసాద్ గారికి ప్రసన్న గారికి అలాగే నాగేశ్వర గారికి మురళీకృష్ణ గారికి